మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర 2వ వీకెండ్ లో తిరిగి జోరు చూపుతుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన చోట్ల ప్రదర్శన ఎలా ఉన్నా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాలిడ్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. 9-10 రోజుల్లో కొద్దిగా కలెక్షన్స్ వర్కింగ్ డేస్ వలన తగ్గిన 11వ రోజు శనివారం అవ్వడంతో భారీ రేంజ్ లో కలెక్షన్ల జోరు చూపిన ఈ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోల కన్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల గురు అద్భుతంగా ఉండగా, ఓవరాల్ గా 10వ రోజుతో పోల్చుకుంటే 11వ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకు 5% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి 15% పైగా గ్రోత్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా 11వ రోజు సినిమా 2.2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ షేర్ ను అందుకోవడం కన్ఫర్మ్ అనుకోగా, ఆన్లైన్ టికెట్ సేల్స్ కి తోడుగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అలాగే మాస్ సెంటర్స్ లో జోరు అద్భుతంగా కొనసాగడంతో సినిమా ఏకంగా 2.73 కోట్ల షేర్ ను 11వ రోజున సొంతం చేసుకుంది. అందులో నైజాం లో 1.12 కోట్లు, సీడెడ్ లో 48 లక్షలు, వైజాగ్ లో 48 లక్షలు, ఈస్ట్ లో 16 లక్షలు, వెస్ట్ లో 11.6 లక్షలు, గుంటూరులో 15 లక్షలు, కృష్ణాలో 14 లక్షలు, నెల్లూరులో 8 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా 11వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 2.73 కోట్ల షేర్ ను సాధించింది. నైజాం లో మరోసారి 1 కోటికి పైగా షేర్ అందుకుని దుమ్ములేపిన ఈ సినిమా సీడెడ్ వైజాగ్ లలో కూడా స్ట్రాంగ్ కలెక్షన్లను సాధించింది. ఇక ఈ రోజు ఆదివారం అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా రెట్టించిన జోరు చూపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 11 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ల వివరాలు మరికొద్ది సేపట్లో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.